దశాబ్దాల కాలంగా నెరవేరని బీసీల కళ టీడీపీతోనే సాధ్యమైందని మంత్రాలయం నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాఘవేంద్ర రెడ్డి అన్నారు. కర్నూలు జిల్లా ప్రజలు విద్య, వైద్య, ఉపాధి లేక వలసలు వెళ్లారని ఆవేదన వ్యక్తం చేశారు. అత్యధిక బీసీ జనసాంద్రత కలిగిన మంత్రాలయంలో ఈసారి టీడీపీ జెండా రెపరెపలాడుతుందంటున్న రాఘవేంద్రారెడ్డితో మా కర్నూలు కరస్పాండెంట్ కృష్ణ ఫేస్ టు ఫేస్. క్షేత్రమైన మంత్రాలయం నియోజకవర్గంలో ఈసారి ఎన్నికలు రసవత్వరంగా సాగుతున్నాయి. 2009 నుంచి ఏర్పడిన ఈ నియోజకవర్గంలో ఎప్పుడు ఓసీలకే పోటీలు జరిగేది. ఈసారి బీసీ అభ్యర్థి బరిలో దిగిపోతున్నారు. ఈ నేపథ్యంలో మంత్రాలయం నియోజకవర్గంపై యావత్ రాష్ట్రం అంతా దృష్టి కేంద్రీకరించింది. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నుంచి రాఘవేంద్ర రెడ్డి గారు బరిలో దిగిపోతున్నారు. ప్రస్తుతం ఆయన అడిగి పలు విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, నమస్తే. సార్, సార్ చెప్పండి. ప్రస్తుతం మంత్రాలయం నియోజకవర్గం సంబంధించి ఎప్పుడు ఓసీలకే పోటీ జరిగేది. అటుపక్క వైసీపీ కానీ, పక్క టీడీపీ కానీ, ఇంతకుముందు కాంగ్రెస్ కానీ ఎప్పుడైనా కానీ, ఈసారి 2009 ఆవిర్భించిన నుంచి ఈసారి ఓసీలు బీసీలుగా పోటీ చేస్తాం. ఈసారి పోటీ ఎలా ఉండబోతుందా? 2009 నుంచి కూడా మేము ఆశించాము బీసీ నాయకులుగా. 2009 బాలనాగిరికి వెళ్ళిపోయింది. 2014 కూడా నెక్ ఆఫ్ మూమెంట్లో తిక్కారెడ్డి గారికి వెళ్ళిపోయింది. 2019 కూడా తిక్కారెడ్డి గారే పోటీ చేశారు. ఇటు అటు ఇటు రెడ్డిగా సామాజిక వర్గానికే సంబంధించిన వాళ్ళే పోటీ చేశారు. ఈ ముఖ్యంగా నియోజకవర్గంలో బడుగు బలహీన వర్గాల నాయకులైతేనేమి, కార్యకర్తలైన ఓటర్స్ కూడా 99% ఎక్కువ శాతం వాళ్ళు బీసీలే ఉన్నారు. బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలు అంతా బడుగు బలహీన వర్గాలే ఉన్నారు. కాబట్టి ఓటర్స్ కూడా, నాయకులు, కార్యకర్తలు కూడా ఇక్కడ ఈ నియోజకవర్గంలో మన బడుగు బలహీన వర్గాల నాయకుడే ఎమ్మెల్యే అయితే మంచిగుంటుంది అనే వాళ్ళ కోరిక. ఆ కోరిక నేను తీర్చబోతా. ప్రస్తుతము అందరూ ఇక్కడ వైపు బాలనాగిరెడ్డి అంటున్నారు, మరి ఇటువైపు రాఘవేంద్ర రెడ్డి గారు అంటున్నారు. మీ పేర్లు రెడ్డి అని ఉంది, కానీ వాల్మీకి సామాజిక వర్గం, ఇది ఎలా చూడాలంటారు? గతంలో మా తాతలు గారు రెడ్డి పనిచేసేవారు, అది రెడ్డి అని కంటిన్యూ అయింది. ఎన్ని ఏళ్ళ నుంచి రెడ్డి పని చేశాను? మా తాతగారే నరసింహారెడ్డి, మా నాన్న రామిరెడ్డి, తర్వాత మేము రాఘవేంద్ర రెడ్డి, అట్లా కంటిన్యూ అయినాయి రెడ్డి పేర్లు. రెడ్డి అని రావడం అది రెడ్డితనం నుంచి వచ్చింది. అది ప్రస్తుతం ప్రచారం చేసుకున్నారు. టికెట్ ఆశించిన తిక్కారెడ్డి గారు టికెట్ ఆశించి భంగపడ్డారు. ఇదే నేపథ్యంలో రాఘవేంద్ర రెడ్డి బాలనాగిరెడ్డికి కోవట్టని చెప్పి పదే పదే అందరి ముందర ఆవేదన వ్యక్తం చేస్తూ మీడియా ముందు కూడా వాపోతున్నారు. దీనిపై మీరేమంటారు? కోవట్ అనేది ఆయనకి తెలిసిండొచ్చేమో కానీ మరి ఆయన మాకైతే తెలియదు. అది ఆయన విజ్ఞతగా వదిలేస్తా. ప్రతిసారి ఆ మాట అనడం మంచిది కాదు పెద్ద ఆయన. కోవట్ అనేంత మాత్రాన నువ్వు చెప్పుకోవడం అది మంచి పద్ధతే కాదు. అది అన్నగారికి చెప్పడం ఒకటే చెప్తున్నా, ఇంకొకసారి ఆ పదం వాడడం కూడా మంచిది కాదు నీకు. అది నీ విజ్ఞతగా వదిలేస్తా. నేను కోవట్టా కాదా అనేది ప్రజలు నిర్ణయిస్తారు. చంద్రబాబు నాయుడు గారు నన్ను గుర్తించారు, అది కోవట్టు కాదనేది ఆయన ప్రూఫ్ చేసుకున్న తర్వాతే నన్ను బరిలోకి దింపుతున్నాడు. అది ఆయనకే వదిలేస్తా. ఆయన కూడా గతంలో మేము పనిచేసాము, సరే ఈరోజు బీసీ సామాజిక వర్గానికి వచ్చింది కాబట్టి ఆయన కూడా కోఆపరేట్ చేయాలనే కోరుకుంటా. అది తెలుసుకోవాలి ఆయన కూడా. ప్రస్తుతము మీరు పోటీ చేసే ఎదుర్కోబోయే వ్యక్తి కూడా 3 సార్లు ఎమ్మెల్యేగా, 3 పర్యాయాలు ఎమ్మెల్యేగా అయ్యారు. ఆయన పూర్తి ప్రభావంతో గల వ్యక్తిగా లోకల్గా అనుకుంటున్నారు. ప్రస్తుతం రాఘవేంద్ర రెడ్డి గారు తొలిసారి అసెంబ్లీలో అడుగు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ఎన్నికలు ఎలా చూడాలంటారు? మీరు ఏ విధంగా వ్యూహాలు పండబోతున్నారు? మాకు మంత్రాలయం నియోజకవర్గంలో ఇందాకే చెప్పాను, బడుగు బలహీన వర్గాలు ప్రతి ఒక్కరు కూడా, అంటే బీసీ సామాజిక వర్గం ఏదైనా బడుగు బలహీన వర్గానికి సంబంధించిన వ్యక్తి ఒకరు ఎమ్మెల్యే కావాలనేది మంత్రాలయం నియోజకవర్గం ప్రజలందరి కల. వాళ్లే ఆ కళని నెరవేర్చుకుంటారు. ఆ నెరవేర్చేదానికి నేనుంటా. వాళ్ళ కళలు వాళ్ళే నెరవేర్చుకుంటున్నారు ఓటర్స్. కాబట్టి ఖచ్చితంగా మంత్రాలయం నియోజకవర్గంలో ఓటర్సే డిసైడ్ చేస్తారు. ఖచ్చితంగా మంత్రాలయం నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలుస్తా, చంద్రబాబు నాయుడు గారికి కానుక ఇస్తా. ప్రభుత్వం తరఫున బాలనాగిరెడ్డి గారు వాలంటీర్ల వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ ఎంతో సంక్షేమం చేపట్టామని చెప్పి వారు కూడా ప్రచారంలో దిగుతున్నారు. ఈ సంక్షేమం జరిగిందా లేదా, మీరు ప్రజలు మీకు ఎలాంటి సమస్యలు విన్నవించబోతున్నారు ప్రచారంలో, ఇత్యాది విషయాలపై మీరు ఎలా చూస్తారు? సంక్షేమం అనేది అట్టహాసమే కానీ పైకి చూపెట్టడమే కానీ కింద అట్టర్ఫ్లాప్ అయింది. అది అందరు చెప్తున్నారు పథకాలు ఇస్తున్నాడు కానీ ఈరోజు ఈ సంవత్సరము 10 మందికి వస్తే ఇంకొక సంవత్సరం 5 మందికే వస్తుంది.
ఆ 10 మందిలో కూడా 5 మంది తీసి ఈ 5 మందికి ఇస్తున్నాడు. అది అందరికీ తెలిసిందే. తెలియదంటే ఏం లేదు, వాలంటీర్లు అంటావా, వాలంటీర్లు కూడా అందరూ న్యూట్రల్ అయిపోయినారు. ఇదేదో రేపు రాబోయే గవర్నమెంట్ తెలుగుదేశం దేబా మనకు ఇబ్బంది కలిగే పొజిషన్లో ఉంటుంది, ఖచ్చితంగా వాళ్ళు కూడా అర్థం చేసుకున్నారు, వాళ్ళు సైలెంట్ అయిపోయినారు. అన్ని డిపార్ట్మెంట్లు కూడా త్వరలో తగ్గిపోతారు. ఖచ్చితంగా ఎవరికి మేలు చేశాడని జగన్మోహన్ రెడ్డికి ఓటు వేయాలి చెప్పండి. ఉద్యోగస్తులకి మేలు చేసినాడనే, లేదా పెట్రోల్ డీజిల్ రేట్లు పెంచినందుకు ఓటు వేయాలా, నిత్యావసర ధరలు పెంచినందుకు ఓటు వేయాలా, ఎందుకు ఓటు వేయాలి ఆయనకి? అన్నీ ప్రజలు అర్థం చేసుకున్నారు. మా డబ్బులు తీసుకొని మాకే ఇస్తున్నాడు అనేది ప్రజలందరూ తెలుసుకున్నారు. అదంతా పథకాలు వాలంటీర్లది కథ అంతా ఎత్తిపోయింది, అది ఏం లేదా. 2009 నుంచి ఆవిర్భవించిన మంత్రాలయం నియోజకవర్గంలో ఎప్పుడూ అగ్రవర్ణాలే ఈ పోటీలో తలపడేవారు అని, కనీసం ఈసారి తమ రాష్ట్ర అధినేత చంద్రబాబు నాయుడు గారు గుర్తించి బీసీలకు ప్రాధాన్యత కల్పించారని, ఇదే నేపథ్యంలో మంత్రాలయం నియోజకవర్గంలో బడుగు బలహీన వర్గాలే తన ఓటు బలం ఓటు బ్యాంక్ అని, ప్రధాన అజెండాగా కనీస సౌకర్యాలైన తాగునీరు సాగునీరు నియోజకవర్గ ప్రజలకు అందించడమే ప్రధాన అజెండాగా, ఈ సమస్యలనే ప్రధానంగా అసెంబ్లీలో ప్రస్తావించేందుకు కృషి చేస్తానని చెప్పి మంత్రాలయం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి రాఘవేంద్ర రెడ్డి గారు చెప్తున్నారు. కేంద్ర జర్నలిస్ట్ లోకేశ్వర కృష్ణ మంత్రాలయం నుంచి.